తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో శనివారం అధికారులు జగనన్న సురక్షా క్యాంపును నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎంపీపీ కాకర్ల సత్యనారాయణ, జెడ్పీటీసీ బొంత వెంకటలక్ష్మిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. పేద ధనిక భేదం లేకుండా అందరూ జగనన్న ఆరోగ్య సురక్షా క్యాంపులను వినియోగించుకోవాలని అన్నారు. డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దొమ్మేరు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ధర్మరాజు, పీపీ యూనిట్ వైద్యులు బి శ్రీనివాస్, డాక్టర్ ప్రణీత, దివ్య, డాక్టర్ సునీల్ రాజు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ కు 634 హాజరు కాగా జనరల్ కేసులు 345, గైనకు సంబంధించి 56, దంతకు సంబంధించి వ్యాధులకు 11 మంది, కంటికి సంబంధించిన వ్యాధులకు సంబంధించి 182 మందికి వైద్య పరీక్షలు జరిపామని తెలిపారు. 41 మందిని వివిధ వ్యాధుల నిమిత్తం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రిఫర్ చేశామని తెలిపారు. తారీఖు శనివారం వాడపల్లి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఒక మెగా హెల్త్ క్యాంప్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికంటే ముందుగానే మనం సుమారు ఒక 15 రోజుల క్రితం నుండి వాడపల్లి గ్రామంలో ప్రతి ఇంటింటికి కూడా ఈ వాలంటీర్స్, ఏఎన్ఎంలు, ఆశాలు వీళ్ళందరూ కూడా తిరిగి ఇంటింటికి సర్వే చేసి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుని అండ్ వాళ్ళకి అక్కడికక్కడ చేయగలిగినటువంటి టెస్టులు ఏమైనా ఉంటే కనుక అవన్నీ నిర్వహించి అటువంటి డేటాను అంతటినీ కూడా ఈ యొక్క జగనన్న ఆరోగ్య సురక్ష యాప్లో దాన్ని పొందుపరిచిన తర్వాత ఈ రోజున ఆ సర్వే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇవాళ ఇక్కడ ఒక మెగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో ఒక ఇద్దరు సాధారణ వైద్య నిపుణులతో పాటు ఇంకొక ఒక ఈఎన్టీ స్పెషాలిటీ, ఒక జనరల్ మెడిసిన్ అండ్ ఒక గైనకాలజిస్ట్ వీళ్ళ ముగ్గురిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఓపీ అది చూస్తున్నారు. అలాగే వాళ్ళకి ఎవరికైనా టెస్టులు రాస్తే కనుక వాళ్ళకి ఈసీజీ, రక్త పరీక్షలు, ఇంకా మూత్ర పరీక్షలు ఇట్లాంటివి ఏదైనా అవసరం అయితే కనుక అవన్నీ కూడా నిర్వహించి రిజల్ట్ అది కూడా ఇక్కడే వాళ్ళకి ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డాక్టర్స్ ఏదైతే మందులు ప్రిస్క్రైబ్ చేస్తారో అవన్నీ కూడా మన మందులు కూడా ఇక్కడ ఫార్మసీలో వాళ్ళకు ఒక హ్యాండ్ బ్యాగ్లో ఆ మెడిసిన్ అంతా కూడా ఇప్పించేసి ఈ రకమైనటువంటి ఒక ఫైల్లో వాళ్ళ యొక్క డేటా అంతా కూడా నిక్షిప్తం చేసి వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ వాడపల్లి గ్రామ ప్రజలందరికీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఈ క్యాంప్ జరుగుతుంది కాబట్టి అందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా రాబోయే రోజుల్లో, రాబోయే నెల రోజుల్లో మొత్తం ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ యొక్క క్యాంప్స్ అనేది మనం షెడ్యూల్ చేయడం జరిగింది. ప్రతి సచివాలయం పరిధిలో ఈ యొక్క మెగా హెల్త్ క్యాంప్స్ అనేవి నిర్వహించబడతాయి. దయచేసి ప్రజలందరూ సహకరించి వారి యొక్క ఆరోగ్య సమాచారాన్ని ఇప్పటికే మా వాళ్ళు ఆ సర్వే రూపంలో వాళ్ళు సేకరిస్తున్నారు. వాళ్ళకి సహకరించి మీరు మీ డేటా కనుక వాళ్ళకి, మీ హెల్త్ డేటా వాళ్ళకి షేర్ చేసినట్లయితే కనుక ఆ క్యాంప్ రోజుకి అది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఈ క్యాంప్స్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా వాడబెల్ గ్రామంలో ఈ జగనన్న సురక్ష ప్రోగ్రామ్ చాలా దిగ్విజయంగా జరుగుతుంది. దీని ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి అన్ని విభాగాల్లో కూడా అందరూ డాక్టర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చి మా గ్రామంలో ప్రతి ఇంటింటికి వడబోసి ఈ పేషెంట్ల మట్టికి ప్రతి చక్కగా వాళ్ళ సూచనలు, మందులు అన్నీ ఫ్రీగా ఇచ్చి చాలా బాగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా మన ప్రభుత్వం, జగనన్న గారి ప్రభుత్వంలో ఒక చాలా హైలైట్ అయిన ప్రోగ్రాం ఇది. మరి తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎదురు జరగాలని, మరి తప్పనిసరిగా ఇటువంటి ఫ్రీగా కార్యక్రమాలు ప్రజలు కూడా అందరూ ఉపయోగించుకుని మరింత ఆరోగ్య సేవలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొవ్వూరు మండలం జడ్పీటీసీ అండి. మరి ఈ రోజున మరి జగనన్న సురక్షిత కార్యక్రమ శిబిరం ఇక్కడ వాడపల్లిలో పెట్టడం జరిగిందండి. మరి ఈ రోజున ప్రజలకి ఎంత చేరువగా జగనన్న గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారో ఆ సంక్షేమ పథకాలతో పాటు మరి ఈ రోజున ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూడా పెట్టి మరి ప్రతి సచివాలయంలో
వాలంటీర్ ద్వారా అలాగే గృహ సారథి ద్వారా అలాగే మా ఏఎన్ఎంల ద్వారా మరి ప్రతి కుటుంబానికి వీక్షించి మరి ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తికి ఏడు రకాల టెస్టులు చేయించి బెటర్ ట్రీట్మెంట్ వారికి ఎటువంటి అనారోగ్యం అయితే ఉందో అనారోగ్యాన్ని మనం గుర్తించి బెటర్ ట్రీట్మెంట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మరి అలాగే బెటర్ టాబ్లెట్స్ గాని బెటర్ వైద్యం గాని వారికి అందించడం కూడా జరుగుతుంది ఈ రోజున మరి జగనన్న గారు సురక్షిత కార్యక్రమాన్ని ఎంతో ఖర్చు పెట్టి మరి ప్రజల యొద్దకే పాలన తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈ యొక్క పథకాన్ని కూడా పెట్టి ప్రజలకు ఎంత మేలును చేకూరుస్తున్నారు అన్నదే మనందరికీ తెలిసింది మరి రానున్న రోజుల్లో జగనన్న గారికి ఓటు వేసి ప్రతి ఒక్కరూ కూడా మన రాబోయే తరాలకి మన జగనన్న గారిని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।